हाय फ्रेंड्स वेलकम टू श्रीनिवास अकाडमी मुंदु वीडियो चेप्पडं जरिगिंदी सिक्स्थ क्लास मैथ्स टेक्स्ट बुक्स वच्चिन तर्वात चाप्टर वाइज चेप्पडं जरुगुतुंदनि चेप्पडं जरिगिंदी आल्रेडी नेनु रेंडु वीडियोलु पोस्ट चेयडं जरिगिंदी ओल्ड टेक्स्ट बुक्स आधारंगा इदि 1994 लो पब्लिश अयिन टेक्स्ट बुक् इदि 1994 लो पब्लिश अयिन टेक्स्ट बुक् 1994 तर्वात मल्ली ఒక 10 ఇయర్స్ కి టెక్స్ట్ బుక్స్ మళ్ళీ మారిని 20 ఇయర్స్ కి మళ్ళీ మారినట్టుంది 2012 లో వచ్చిన టెక్స్ట్ బుక్ ఇది ప్రెజెంట్ ఇప్పటి వరకు ఈ టెక్స్ట్ బుక్ ని మనం వాడుతున్నాం ఇప్పుడు లేటెస్ట్ గా మన స్టేట్ గవర్నమెంట్ మార్చిన టెక్స్ట్ బుక్ ఇది 2020 లో మారిన టెక్స్ట్ బుక్ ఇది ఇప్పుడు పబ్లిష్ అయ్యి పిల్లలకి అందించబోతున్న టెక్స్ట్ బుక్ ఇది ఇది నేను రీసెంట్ గా బుక్ స్టాల్ లో కొనడం జరిగింది ఇది అయితే ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ దగ్గర వచ్చేవాడికి ఇది పూర్తిగా చైల్డ్ సెంటర్డ్ టెక్స్ట్ బుక్ ఇది చైల్డ్ సెంటర్డ్ టెక్స్ట్ బుక్ అంటే విద్యార్థి ఆధారంగా తయారు చేయబడిన టెక్స్ట్ బుక్ ఇందులో ఈ కంటెంట్ తర్వాత నెక్స్ట్ చెప్పే విధానం కాని లేదా మెథడాలజీ సంబంధించిన కాని పూర్తిగా చైల్డ్ ఫ్రెండ్లీ టెక్స్ట్ బుక్ అనొచ్చేది చాలా బాగుంది టెక్స్ట్ బుక్ ఇందులో కాన్సెప్ట్స్ ప్రెజెంటేషన్ కాని అన్నీ కూడా పిల్లలకు అనుకూలంగా చెప్పడానికి టీచర్ కి ఈజీగా ఉండే విధంగా తీర్చిదిద్దబడిన టెక్స్ట్ బుక్ ఇది చాలా బాగుంది టెక్స్ట్ బుక్ ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఈ టెక్స్ట్ బుక్ మనకి ఇప్పుడు మార్కెట్ లోకి లభ్యమవుతున్నాయి కాబట్టి మీరు మార్కెట్ లో తీసుకోవచ్చు మార్కెట్ లో వచ్చేదంటే ఇంగ్లీష్ మీడియం వస్తున్నాయి ప్రెజెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంది కొద్ది రోజుల్లో కూడా తెలుగు మీడియం వస్తుంది అంటున్నారు సరే ఈ టెక్స్ట్ బుక్ ఇది నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఆధారంగా మీకు ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ ఆధారంగా నేను రెండు వీడియోలు మీకు ఫోర్ షేర్ జరిగింది సో మరి ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ఏంటి ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ఏంటి ఇంచుమించు మూడు టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ఒకటే ఈ మూడు టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ఒకటే అంటే ఒక ఆరో తరగతి స్థాయి విద్యార్థికి ఏమి బోధించాలి అనేది ఆల్రెడీ మనకి విద్యావేత్తలు మానసిక శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది ఆరో తరగతి వచ్చేవాడికి పిల్లలకి మనం ఏం నేర్పాలి ఏ బేసిక్స్ నేర్పితే వాడు ఫ్యూచర్లో మ్యాథ్స్ సంబంధించిన స్కిల్స్ అనేది సంపాదించుకోగలుగుతాడని చెప్పి ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది అయితే ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ 1994లో తయారు చేసిన టెక్స్ట్ బుక్ దీంట్లో ఏంటంటే కంటెంట్ పరంగా ఎక్కువ ఉంటుంది మెథడాలజీ కన్నా కంటెంట్ పరంగా ఇందులో విషయాలు ఎక్కువ ఉంటాయన్నమాట కంటెంట్ పరంగా సో మీకు ఇక్కడ మనకి 14 చాప్టర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఇది కలర్ టెక్స్ట్ బుక్ కాదు మామూలుగా అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ బుక్ ఇది ఇందులో చాలా కంటెంట్ ఉంది ఇది మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా కంటెంట్ ఎక్కువ ఉండాలి సో మనకి మెథడాలజీ కన్నా కంటెంట్ ఎక్కువ ఉండాలి కంటెంట్ ఎక్కువ ఉన్న బుక్ మనం ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే ఎలాంటి బిట్ ఇచ్చినా సరే మనం చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఒక మెచ్యూరిటీ అనేది ఏర్పడుతుంది ఎక్కువ కంటెంట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మెచ్యూరిటీ ఏర్పడుతుంది వాడు ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా సరే మనం ఆ స్థాయిలో సాధించగలుగుతాం అయితే ఇప్పుడు నేను చెప్పే టెక్స్ట్ బుక్ ఏంటి ఇప్పుడు ఏ టెక్స్ట్ బుక్ ఆధారంగా నేను ఇప్పుడు మీకు లెసన్ చెప్పబోతున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఇందులో ప్రజెంట్ టెక్స్ట్ బుక్ ఇది కాబట్టి దీని ఆధారంగా నేను బేస్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఉన్న కొత్త విషయాలు ఏంటి దీంట్లో ఉన్న విషయాలు ఏంటి దీంట్లో లేనివి ఏంటి సో దీంట్లో లేనివి ఏంటి దీంట్లో లేనివి ఏంటి అన్నట్లు కలిపి ఇంటిగ్రేటెడ్గా మీకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకి నేను అంటే కంటెంట్ పరంగా తీసుకున్నప్పుడేమో ఇవి ఇందులో ఉన్న ఈ విస్తృతమైన కంటెంట్ అంతా తీసుకుంటాం దీంట్లో సో ఇంచుమించు అన్ని టెక్స్ట్ బుక్లో కూడా ఇంచుమించు ఒకే విధమైన కంటెంట్ ఉంటుంది కానీ మనకి కొత్తగా వచ్చే టెక్స్ట్ బుక్లు ఏమవుతుందంటే పిల్లలకి హ్యాండీగా ఉండే విధంగా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా టెక్స్ట్ బుక్స్ని రూపొందించడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ వివరణలు ఎక్కువ ఉంటాయి కంటెంట్ పరం కన్నా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మనం ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి ఈ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి మరి మూడు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వాలి అంటే కష్టం కాబట్టి మూడింటిని నేను ఇంటిగ్రేటెడ్గా చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అది గమనించగలరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా నా సజెషన్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఏమన్నా సరే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అవి కూడా ప్రిపేర్ అవ్వాలి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్తో పాటు కామన్గా ఉంటుంది సో ఇక్కడ మనకి సహజ సంఖ్యలు అంటే ఏంటి అనేది ఈ టెక్స్ట్ బుక్లోను ఈ టెక్స్ట్ బుక్లోను ఈ టెక్స్ట్ బుక్లోను ఒకే విధంగా ఉంటుంది డెఫినేషన్ అనేది ఇంచుమించు ఒకలా ఉంటుంది కానీ చెప్పే విధానంలో వచ్చేవాడికి ఏంటంటే కొంచెం సరళతరం అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకు అనుకూలంగా మార్చి మెథడాలజీలో చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు
పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకోవడానికి మాత్రం ఈ టెక్స్ట్ బుక్ చాలా బాగుంది, అద్భుతంగా టెక్స్ట్ బుక్. ఈ రెండాటితో పోల్చుకుంటే మాత్రం మెథడాలజీ పరంగా ఇది టాప్. ఇది కంటెంట్ మెథడాలజీ పరంగా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్. అంటే మనకి స్కూల్లో పిల్లలకు టీచ్ చేయడానికి టీచర్స్ చాలా హ్యాండీగా ఉండి చాలా అద్భుతంగా ఉన్న టెక్స్ట్ బుక్ ఇది. మన గవర్నమెంట్ చాలా ప్రెస్టేజీగా తీసుకుని తయారు చేయడం జరిగింది. ఒక మంచి లెవెల్లో పిల్లలు తయారు చేయాలి ఉద్దేశంతో ఈ టెక్స్ట్ బుక్ తయారు చేయడం జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఈ మూడు టెక్స్ట్ బుక్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడం ఉత్తమోత్తమం. సరే, ఇక నెక్స్ట్ నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఏవైనా సరే నేను ఉదాహరణకి కాసాగు గాసాబా సంబంధించి. సో ఏంటి కాసాగు గాసాబా? మనకు 5వ తరగతిలో కాసాగు గాసాబా గురించి ఏం చెప్పాడు, 4th లో ఏం చెప్పారు, 3rd లో ఏం చెప్పారు, అదేవిధంగా 6th లో ఎలా చెప్పారు, 7th లో ఎలా చెప్పారు, ఇవన్నీ రెఫర్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. మీకు నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మీకు చూడండి ఒకసారి. ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, ఇది సిబిఐ అది ఎన్సీఆర్టీ వారి టెక్స్ట్ బుక్. ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. దీని ఆధారంగా కూడా అసలు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, సో అసలు అందులో కంటెంట్ ఎలా ఉంది, సో మనం ఏం నేర్చుకోవాలి, ఏం చెప్పాలని చెప్పి దీన్ని కూడా మనం రెఫరెన్స్గా తీసుకుంటాను. అదేవిధంగా చూడండి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా, ఓల్డ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా 7th 8th అదేవిధంగా 10th క్లాస్ సంబంధించింది, ఇవన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. వీటి ఆధారంగా నేను మెటీరియల్ మీకు తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అదేవిధంగా నేను ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ అని విజయవాడలో తీసుకున్న ఇది, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మన ఎటువంటి బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, సో ఇక్కడ ఏ విధంగా అడుగుతారనేది ఈ బుక్స్లో ఉన్నాయి కాబట్టి వీటిలో ఆధారంగా కూడా నేను బిట్లు కొన్ని తయారు చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ చంద్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్, ఇది కూడా ఎస్ చంద్ వారు పబ్లిష్ చేశారు. ఇందులో ఎలా ఉంటాయి, కంటెంట్ ఎలా ఉంటుంది, ఏంటని చెప్పి ఇది కూడా మీకు రెఫర్స్ చేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఈ ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్. ఈ విధంగా నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, కొత్త టెక్స్ట్ బుక్స్, పాతవి ఇవన్నీ కూడా ఆధారంగా మీకు మెటీరియల్ తయారు చేసి అందించడం జరుగుతుంది. సో కాబట్టి కొంత మీకు ఏమవుతుందంటే నేను పంపించే వీడియోస్ కొద్దిగా లేటుగా వస్తున్నాయి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు చాలా మాడిఫై చేసింది. మీరు చూసే ఉంటారు పేపర్లోనే టీవీలో చూస్తున్నారు, చాలా ప్రెస్టేజ్గా తీసుకుని గవర్నమెంట్ కొన్ని 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయాలి ఉద్దేశంతో, చాలా మంచి ఉద్దేశంతో ఈ రోజుని మనకి గవర్నమెంట్ చేస్తుంది. సో మనకి మీకు ఒక డౌట్ రావచ్చు, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఏంటి డిఎస్ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ చెప్పింది ఇంకా వేయలేదు అని చెప్పి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు డిఎస్ గురించి. మిత్రులారా, ఇప్పుడు జరుగుతున్న పాండమిక్ సిచ్యువేషన్, ఇటువంటి సిచ్యువేషన్ మనకు అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా పూర్తి చేసేస్తున్నది. అంటే ఒక స్కూల్ ఎలా ఉండాలి, ఆ స్కూలు చూసేటప్పటికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా లేదా పిల్లలందరూ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఎలా ఉండాలని దృష్టి పెట్టి ఆ స్కూల్ తయారు చేస్తున్నారు. సో అది మామూలు విషయం కాదు, ఇప్పుడు ప్రపంచ స్థాయి స్కూల్లాగా మన స్కూల్స్ అనేవి తయారవుతున్నాయి. మీరు పేపర్లు కూడా వస్తుంది, చూడండి ఒకసారి, చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు, ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కూల్లో కల్పిస్తున్నారు. ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పిస్తున్నారు అంటే స్కూల్స్ ఒక 2 సంవత్సరాల్లో మీకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రూపురేఖలు అన్నీ మారిపోతాయి. అసలు నిజంగా గవర్నమెంట్ స్కూలా అనిపిస్తుంది అనమాట, నిజంగా అంత అద్భుతంగా తయారు చేస్తుంది గవర్నమెంట్. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుని చాలా బాగా తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు మరి మ్యాన్ పవర్ని ఎలా రిక్రూట్ చేస్తారు, ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పిల్లలు పెరిగిపోతారు, గవర్నమెంట్ స్కూల్లో రోల్ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. అసలు ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వైరస్ ఉధృతి వల్ల ఇప్పుడు ప్రజలందరూ కూడా స్కూల్ పంపించే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇక్కడ మనకు డ్రాగన్ అయింది. లేకపోతే ఈపాటికే మనకు స్కూల్స్ అన్ని కలకలాడుతూ ఉండును, నిజంగా చాలా అద్భుతంగా ఉండు. గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తీసుకుని వెంటనే మీకు డిఎస్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇచ్చును. కానీ ప్రస్తుతున్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వేయాలన్నా ఒక స్టెప్ ముందుకు వేయాలన్నా అది ఆలోచించి చేయవలసిన పని కాబట్టి అది ఆలోచిస్తుంది. సో మనకి స్కూల్ రోల్ ఇప్పటికే పెరిగిపోయింది, గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రోల్ ఇప్పటికే చాలా మటుకు పెరిగింది. స్కూల్ తెరవగానే ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా మంది పిల్లలు మన స్కూల్లో జాయిన్ అవుతారు, అప్పుడు ఆటోమేటిక్గా మనకు స్కూల్ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట, అప్పుడు రిక్రూట్మెంట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా బీ పాజిటివ్, పాజిటివ్గా ఉండాలి. మరి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, మ్యాన్ పవర్ని కూడా ఇస్తుంది, అది డెఫినెట్గా ఇస్తుంది అన్నమాట. దాంట్లో పిల్లలు పెరిగిన తర్వాత టీచర్ లేకుండా చెప్పడం కష్టం అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్లో ఉంది. గవర్నమెంట్లో ప్లాన్లో లేకుండా మొదలు ఉంది, వాళ్ళు చాలా పక్కా ప్లాన్తో వెళ్తున్నారు, ఆ ప్లాన్ ప్రకారం జరుగుతుంది.
మీరు మాత్రం గుర్తుంచుకోవాలి, మెగా డిఎస్సి అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం ఖచ్చితంగా ఈ చెప్పలేము. అది కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల అదే మరి చాలా మటుకు చాలా ఉద్యోగాలన్నీ కూడా హతాహుతం అయిపోయినాయి. మరి బయట ఫైనాన్షియల్గా కూడా గవర్నమెంట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ మాత్రం అది వదిలిపెట్టలేదు. ఎడ్యుకేషన్కి చాలా మంచి చెయ్యాలి. ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలని సదుద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ అది చేస్తుంది. ఇది ఒక మన స్కూల్స్ నిజంగా చెప్పాలంటే ఈ రోజుని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నమాట ఖచ్చితంగా. ఏదంటే అటువంటి టెక్స్ట్ బుక్ కూడా చూడండి, చాలా అద్భుతంగా మరి ఎంత కలర్ఫుల్గా తయారు చేసి తీసుకొచ్చారో. నేను అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాను, నేను అన్ని టెక్స్ట్ బుక్లు కూడా కొనడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని ఇంచుమించు అన్ని నా దగ్గర గవర్నమెంట్ పబ్లిష్ చేసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మ్యాథ్స్ మ్యాజిక్స్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్, అలాగే ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇవన్నీ నేను వెంటనే తీసుకున్నాను. నేను ఇలా రాగానే నేను రాజమండ్రికి ఫోన్ చేసి పుస్తకాలు ఎప్పుడు వస్తాయని చెప్పి తెలుసుకుని తీసుకున్నాను. కానీ చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈ బుక్స్ చాలా బాగుంది. ఎందుకంటే నిజంగా టీచర్స్ చాలా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా నేను జాబ్కి వచ్చి కొత్తలో నేను ఆ టెక్స్ట్ బుక్స్ చెప్పడం జరిగింది. 98లో వచ్చినప్పుడు కొత్తలో ఆ టెక్స్ట్ బుక్స్ అప్పుడు బాగున్నాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చూశాను, ఇంత అద్భుతమైన టెక్స్ట్ బుక్స్ ఇవి చాలా బాగున్నాయి. బాగా ఈ కంటెంట్ పరంగా కానీ లేకపోతే ఇది ప్రజెంటేషన్ పరంగా కానీ అన్నీ కూడా ఈ బుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో కాబట్టి ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ మ్యాన్ పవర్ను కూడా రిక్రూట్ చేస్తుంది. సో బీ పాజిటివ్ వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా ఇది వెనక వేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ అనుకుంది ఖచ్చితంగా చేస్తుంది. పాజిటివ్గా ఉండండి.